జీవితంలో ఏదైనా సాధించదలుచుకున్న వాళ్ళు ఓ లక్ష్యం పెట్టుకుంటారు. లక్ష్యం పెట్టుకోవడం పెద్ద విషయమేం కాదు, లక్ష్యం సాధించడం కూడా పెద్ద గొప్ప విషయమేం కాదు. కానీ ఆ లక్ష్యం కోసం జరిపే పోరాటం ఉంది చూసావా, అది అద్భుతం. స్టేషన్లో జాయిన్ అయిన మొదటి రోజే గన్ను వాడాను. ఏంట్రావరాజు, జనం మారారా మనం మారామా? పోలీసులను హీరోలుగా చూపించడానికి సినిమాల్లో మాలాంటి వాళ్ళని ఇళ్ళనిగా చూపిస్తున్నారు, కానీ నిజానికి అంత లేదు. అవును, ఇది రియల్ లైఫ్. ఇక్కడ ఎవ్వరు విలన్స్ ఉండరు, కానీ హీరో మాత్రం. పోలీస్ గవర్నమెంట్ లో 5 ఏళ్ళకి ఒకసారి మారుతున్నాయి. ఆ గవర్నమెంట్ లో పనిచేసే మీరు మారరా? మారతారు. మారనని ముందుకేస్తే మేం మార్చాల్సి వస్తుంది. హ్యాపీ బర్త్డే. ఈ రోజు నా బర్త్డే కాదు, నీది. నువ్వు ఈ రోజు డిసైడ్ చేసుకోవాల్సిందే, నేను కావాలా, ఈ జాబ్ కావాలా. పోలీస్ జాబ్ అంటే ఇంతే రామరాజు, ఏ విషయాన్ని మనం పర్సనల్ గా తీసుకోకూడదు. కానీ అవతలి వాళ్ళు మాత్రం ప్రతిదాన్ని పర్సనల్ గా తీసుకుంటారు. ఏయ్ పోలీస్, ఇంటరోగేషన్ అంతా ఆపేసేయ్. నైతో నైతో క్యా? పోలీస్ అంటే ఒక వ్యక్తి కాదు సార్, పోలీస్ అంటే ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే ఆ ప్లేస్ లో ఇంకో పోలీస్ ఆఫీసర్ వస్తాడు సార్. అతను చనిపోతే ఆ ప్లేస్ లో మళ్ళీ పోలీస్ ఆఫీసరే వస్తాడు సార్. కానీ మనం చేసే ఈ ఆపరేషన్ తర్వాత మినిమం 40 మంది పిల్లలైనా పోలీస్ అవుతాను అనాలి. నాకు భయం అంటే చిరాకు సార్.